హై వ్యూస్, వ్యాక్సిన్ల వల్ల మరణించారా లేదా? మరణించారు. ఎంతమంది? అక్షరాల 244 మంది ఒక కేరళలో మరణిస్తే త్రూఅవుట్ ఇండియా 1156 మంది మరణించారు. 2021 జనవరి 16వ తారీఖున మన భారతదేశంలో వ్యాక్సిన్ వేయడం స్టార్ట్ చేశారు. కోవిషీల్డ్, కోవాక్సిను, తర్వాత స్పుత్నిక్వి, నాకు తెలిసి ఎక్కువగా ఇవే. ఇందులో గవర్నమెంట్ అన్నప్పుడు కోవిషీల్డ్, కోవాక్సిన్ వేశారు. ఇలా చూసుకుంటూ ఉన్నట్టయితే దాదాపు మొన్న 2021 జనవరి 16 నుంచి 2023 మార్చి 15వ తారీఖు వరకు ఈ వ్యాక్సిన్ వేసిన తర్వాత అస్వస్థతతో ఇబ్బంది పడుతూ హాస్పిటలైజ్డ్ అయినటువంటి వాళ్ళు 92479 మంది ఉన్నారు ఓవరాల్ ఇండియా మీద. ట్విస్ట్ చెప్పన, అందులో తెలంగాణ నుంచి 10370 మంది ఉన్నారు. తెలంగాణ నుంచి ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మధ్యప్రదేశ్ ఉంది, 10513 మంది అక్కడ వాళ్ళు అస్వస్థతకు గురయ్యారు. ఇక ఇందులో మొత్తం చనిపోయింది 11156 మంది చనిపోయారు వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత హెల్త్ ఇష్యూస్ వల్ల. కేరళలో 244, మహారాష్ట్రలో 102 మంది, ఉత్తరప్రదేశ్లో 86, మధ్యప్రదేశ్లో 85, కర్ణాటకలో 75, పశ్చిమ బెంగాల్లో వచ్చేసి 70, ఓకే మన తెలంగాణలో వచ్చేటప్పటికి 37 మంది. ఇండియా వైడ్ చూసుకుంటూ ఉంటే ప్రతి 19,03,000 మందికి వ్యాక్సిన్ వేస్తే అందులో ఒకరు చనిపోయారు. వారు కూడా హెల్త్ ఇష్యూస్ వల్ల కావచ్చు, వ్యాక్సిన్ వచ్చేసి పడకపోవచ్చు, లైక్ అలా. ఇలా చూసినట్టయితే మన భారతదేశ వ్యాప్తంగా అన్నప్పుడు 19,03,000 మందికి వేస్తే అందులో ఒకరు చనిపోయినట్టు, అదే తెలంగాణలో చూస్తే 37 మంది చనిపోయి ఉన్నారు. మొత్తం ఎంతమందికి వ్యాక్సిన్ వచ్చి మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ప్రతి 20,96,000 మందికి వ్యాక్సిన్ ఇస్తే అందులో ఒకరు చనిపోయినట్టు ఇక్కడ లెక్కన చూపినారు అఫీషియల్ వేలో. ఇక ఇప్పుడు మొన్న లాస్ట్ డిసెంబర్ 2022 నుంచి ఈ మార్చి 2023 వరకు ఎన్ని 3.5 మంత్స్, రైట్? ఈ 3.5 నెలలలో అక్షరాల 10 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు వేస్ట్ అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది. ఈ ఎక్స్పైర్ అయిపోయినటువంటి వ్యాక్సిన్లు ఏం చేస్తున్నారన్నప్పుడు జార్ఖండ్లో సదర్ ఆసుపత్రి, ఇది డియోగర్ జిల్లా సదర్ ఆసుపత్రి, అక్కడ 195,000 వ్యాక్సిన్లు వచ్చేసి ఏం చేస్తున్నారు, మొత్తం ఫస్ట్ బాయిల్ చేస్తారు, బాగా ఉడకబెట్టేస్తారు. అప్పుడు ఏమైతే డైల్యూట్ అయిపోతుంది, దానికి సర్టన్ టెంపరేచర్, లో టెంపరేచర్ దగ్గర ఉంచాలి దాన్ని, అప్పుడే పనిచేస్తున్నట్లు లేక వేడి చేస్తున్నారు. సో దానిలో ఉన్నటువంటి కెమికల్ రిమైనింగ్ అన్నీ కూడా డైల్యూట్ అయిపోయినాయి, పనికిరావు. వాటిని ఒక గుంత తీసి ఆ గుంతలో పూడ్చిపెట్టేస్తారు. ఎక్కడైనా కానీ మన భారతదేశ వ్యాప్తంగా ఈ వ్యాక్సిన్లు పాడైపోయినాను కానీ ఎక్స్పైర్ అయిపోయాను అనగానే వాటిని డిస్మే, దాన్ని ఏమంటే పూడ్చడం అనేది ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ బాయిల్ చేయాలి అధికారుల సమక్షంలో, ఆ తర్వాత పూడ్చిపెట్టడం జరుగుతుంది. సో చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటి, వ్యాక్సిన్ వల్ల చనిపోతున్నా చనిపోతున్నా, వ్యాక్సిన్ వల్ల చనిపోవటం కాదండి, అఫ్కోర్స్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్లు వచ్చి లైక్ అలా, బట్ అది నేను మరలా చెప్తున్నా, ఎక్స్పర్ట్స్ కూడా అదే చెప్తున్నారు, తీసుకున్నటువంటి 1-2 వారాల్లోనే ఇది తెలిసిద్దట ఏది ఈ వ్యాక్సిన్ వల్ల తేడా అయితే. అదే కరోనా వల్ల అనుకోండి, కరోనా వచ్చిన 3 నెలల్లోపు తేడా తెలిసిద్దట. కరోనా వచ్చిన 3 నెలల తర్వాత వచ్చేసి మీ హెల్త్ వల్ల మీకు ప్రాబ్లం రావాలి, వ్యాక్సిన్ వచ్చేసి తీసుకున్న 2 వారాల తర్వాత మీ వల్ల మీకు ప్రాబ్లం రావాలి తప్ప వేరేది కదని అంటూ ఉన్నారు, నాకు తెలిసిన సమాచారం అది. ఇక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు గడిచినటువంటి కొద్ది రోజులుగా మొత్తం చెక్ చేస్తుంటే కేసులు పెరుగుతున్నాయి కాబట్టి మన దగ్గర కూడా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటలు వచ్చేసి 3,000 పైచీలకు 4,000 కేసులు నమోదైనవి, మరి సెపరేట్ వీడియో నేను ఇవ్వట్లేదు ఎందుకంటే చెప్తున్నా. మీరు ఆల్రెడీ బూస్టర్ డోస్ తీసుకుని 6 నెలలు దాటేసింది అనుకో, మరలా మీ కాలనీలు తీసుకోండి, లేదు సంవత్సరం దాటేసింది అనుకోండి మరలేదు తీసుకోండి, మీరు ఏ వ్యాక్సిన్ అయితే అనుకున్నారో ఆ వ్యాక్సిన్ బూస్టర్ డోస్గా తీసుకోవచ్చట. సో వ్యాక్సిన్ సంబంధించి ఎక్కడ కూడా ఎక్స్పైర్ అవ్వకుండా చూసుకుంటూ ఉన్నారు, ఎక్స్పైర్ అయితే క్లోజ్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయి కదా, దాంతో షార్టేజ్ అయితే ఉంది. మరలా రాష్ట్రాలు అడుగుతోంది మాకు వ్యాక్సిన్ పంపండి, వ్యాక్సిన్ పంపండి అని. కోవాక్సిన్ వల్ల ప్రొడక్షన్ ఆపేసినట్టు గుర్తు నాకు, కోవిషీల్డ్ వల్ల ప్రొడక్షన్ ఆపేసినట్టు గుర్తు. ఇటువంటి మూమెంట్లో మరి ప్రస్తుతం పెరిగినటువంటి కేసుల పరంగా వ్యాక్సిన్ వేసుకున్న ముందుకు వస్తే మరి వారికి కేంద్రం నుంచి వ్యాక్సిన్ సప్లై చేస్తారా, లేదంటే వీళ్ళు ప్రైవేట్గా కొనుక్కోవాలా? లెట్స్ వెయిట్ అండ్ సీ.